ఫ్రెండ్స్ మనం సెల్ఫ్లు ఎలా వేస్తారో దానికి బల్లలు ఎలా తయారు చేస్తారనేది ఎవరికి తెలియదు. మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. సిమెంట్ బల్లలు మనం ఇన్సైడ్ అంటే బెడ్రూమ్ కానీ టీవీకి కానీ ఇలా కిచెన్కి కానీ వేస్తుంటారు కదా బల్లలు, అవి ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ బల్లలు ఎక్కడ రెడీ అవుతాయి, ఏ విధంగా చేస్తారనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూసాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేస్తాం. మనకు ఈ బల్లలు పోయడానికి ప్లాట్ఫారం అయితే ఉండాలండి. ఈ ప్లాట్ఫారం సిమెంట్తో మనము 20x30 సైజుతో మనము సిమెంట్తో ఫ్లోరింగ్ అయితే ఇగ్గుకోవాలండి. ఇదైతే మెస్ అండి. ఈ మెస్ ద్వారానే మనకు బల్లలు రెడీ అవుతాయి. ఈ మెస్ వచ్చేసి ఒక రోల్ వచ్చి 150 అడుగులు ఉంటుందండి. రోల్ అంటే ఒక రౌండ్ 150 అడుగులు. వీటిని మనం ఒక కొలతలకు కట్ చేసుకోవాలండి. మనకి ఎంత సైజు కావాలో ఆ సైజుకు కొలతలకు ఇలాగైతే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని మనము వీటిని మనం స్టడీ చేసుకోవాలండి. మళ్ళీ స్టడీ చేసుకుంటే బాగా నీట్గా ఉంటాయి. ఇలాగైతే తడుతూ స్టడీ అయితే చేసుకోవాలండి. ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని స్టడీగా చేసుకోవాలి. బెండ్ లేకుండా చక్కగా వస్తాయి. ప్లాట్ఫామ్ మీద ఇలా పరుచుకోవాలండి. అన్నీ మనకు లైన్గా ఒక మనిషి పారాడేదంత వీలుగా ఉండేటట్లు పరుచుకోవాలి. వీటికి కింద పేపర్లు అయితే వేయాలండి. పేపర్లు లేవడానికి ఈజీగా ఉంటుంది. మనము మళ్ళీ మరుసటి రోజు లేపుతాం కదా, అప్పుడు లేపడానికి అయితే ఈజీగా ఉంటుంది. వీటిని వేయడానికి అయితే అండి 100 అడుగులకు ఒక బ్యాగు సిమెంటు, 8 గంపల 6 mm కంకర, 12 గంపల ఇసుక అయితే వాడాలండి. ఈ కలుపుకున్న మా సిమెంటు కంకర మిక్సింగ్ని మనం ఇలా అవతల మన కొలతలకు కట్టెల ద్వారా 3/4 ఇంచు కట్టె పెట్టుకొని మనము లెవెలింగ్ అయితే ఇలా కంకర పూసుకొని చేసుకోవాలండి. నీట్గా లెవెల్గా 3/4 ఇంచు నాలుగు వైపులా 3/4 ఇంచు వచ్చేట్లు కట్టెలు అయితే పెట్టుకుంటామండి. పెట్టుకొని 3/4 ఇంచు మందంతో ఈ చిప్స్ అనే కలిపిన కంకరని వేస్తూ లెవెల్ చేసుకుంటాము. ఇలా చక్కగా నెరుక్కుంటూ లెవెల్ చేసుకోవాలండి. లెవెల్ చేసుకొని ఒక లెవెలింగ్ కట్టి ద్వారా నీట్గా నెరుక్కొని తట్టుకోవాలండి లెవెలింగ్ కట్టితో. చేసేది ఇలా లెవెల్ చేసేది అయిపోయిన తర్వాత మనము అన్నీ ఇలా వేసుకున్న తర్వాత గ్యాప్లో ఉంటాయండి, తేమ లేకుండా నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి. పేపర్ ముందర మోటు దగ్గర కటింగ్ చేసుకొని పేపర్ ఉండేటువంటి గ్యాప్లో నీట్గా ఉండేటట్లు చూసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకున్నాక
అన్నిటి దగ్గర ఇలా క్లీన్ చేసుకోవాలండి. అన్ని గ్యాపుల్లోనూ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు ఈ వీడియోలో క్లీనింగ్ చేయడం. లెవలింగ్ కట్టి ఉంటుంది కదండి మేసరి దగ్గర, లెవలింగ్ కట్టి ఆ కట్టి ముందర మోటు దగ్గర పెట్టుకొని ఇలా చిన్న తాపి తీసుకొని మోటు అంతా సిమెంట్ పొడి పట్టించుతూ మోటను చేయాలండి. మీరు చూస్తున్నారు ఇలా చేస్తారండి. ఇలా మోటుకు సిమెంట్ పొడి పెడుతూ మోటను అయితే చేసుకోవాలండి. పొడితో కట్టి పెట్టుకొని ఇలా పొడి పెట్టుకుంటూ సిమెంట్ పొడి మోటర్ అయితే చేసుకోవాలి. ఇలా సిమెంట్ పొడి పెట్టడం అయిపోయిన తర్వాత కట్టి ముందర పెట్టుకొని ఇట్లా ఎదురు పైన కూడా ఇలా లెవెల్ చేసుకొని నీట్గా లెవెల్ చేసుకోవాలండి. లెవెల్ చేసుకున్న తర్వాత సిమెంట్ పొడి అనేది పైన చల్లుకోవాలండి. పైన చల్లుకొని సిమెంట్ పొడి మన లెవలింగ్ ఉంటుందండి, గుర్మాలని. ఆ గుర్మాలతో నీట్గా తిక్క ఫినిషింగ్ వచ్చేటట్టు తిక్కుతారండి. ఇలా మోటు చేసేది అయిపోయినాక అండి ఇలా ఉంటాయండి. 2 గంటల సేపు అయితే ఇవి గంట 2 గంటల సేపు ఆరనివ్వాలండి. ఆరినాక మనం మళ్ళీ ఒక్కోసారి ఫినిషింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా తాపితో ఎదురు తిక్కుతూ నీట్గా ఆ గుర్మాలు తీసుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలండి. ఆరినాక ముందర మోటు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా తిక్కున్న తర్వాత అన్నీ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. అన్నీ ఇలా ఉన్నాయి. మరలా మరుసటి రోజు అయితే మనము వీటిని లేపడానికి వీలుగా ఉంటుందండి. నీట్గా వస్తాయి మరుసటి రోజు అండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. వీటిని అయితే ఇప్పుడు లేపడానికి అయితే వీలుగా ఉంటుందండి. చూడండి చూస్తున్నారండి. ఇలా లేపుకోవాలి. లేపుకొని దానికి కింద పేపర్ అయితే ఉంటుంది, పేపర్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా అన్ని పేపర్ తీసేసుకుంటూ పక్కన అయితే పెట్టుకోవాలండి. బల్లలు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి.
అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ లేపుకోవాలండి. ఇలా అన్నీ లేపుకున్న వాటిని ఒక దగ్గర అయితే పెట్టుకొని వాటర్ అయితే పోయాలండి. ఒక 4-5 డేస్ వాటర్ అయితే పోయాలి, క్యూరింగ్ చేసుకోవాలండి. క్యూరింగ్ చేసుకుంటే మనకు బాగా గట్టిగా అవుతాయండి. వీటిని అయితే మనము కబోర్డ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు, 4 డేస్ తర్వాత కానీ 5 డేస్ తర్వాత కానీ. ఇంత లెంత్ ఉన్నాయి కదా, ఎలా కబోర్డ్కి యూజ్ చేస్తారనుకోవచ్చు. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. వీటిని మనమైతే 8 అడుగులు అయితే వేసినారు, కానీ మనకు కబోర్డ్ చేసేటప్పుడు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మిషన్తో కటింగ్ అయితే చేసుకొని కబోర్డ్ అయితే చేస్తారండి. ఇది వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్లో అయితే చెప్పండి, మీకు కావాల్సిన వీడియో అయితే నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.